మీరు సాఫ్ట్వేర్ కోచింగ్ని అడగాల్సింది జాబ్ గ్యారంటీ కాదు, ఎన్ని ఇంటర్వ్యూస్కి పంపిస్తారు. ఎస్, జనరల్గా చాలా ఇన్స్టిట్యూట్స్, సో ఇక్కడ 100% జాబ్ గ్యారంటీ అని చెప్పి, పే ఆఫ్టర్ ప్లేస్మెంట్ అని చెప్పి చాలా ఇన్స్టిట్యూట్స్ ఇప్పుడు చేస్తూ ఉన్నాయి. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటి అంటే, సరే పే ఆఫ్టర్ ప్లేస్మెంట్ అయినా లేకపోతే 100% జాబ్ గ్యారంటీ అయినా, చాలామంది మీరు ఎలా అడగాలంటే, నేను మీరు సబ్జెక్ట్ అడగండి, సబ్జెక్ట్ ఎక్స్పెక్ట్ చేయండి అని చెప్పాను. ఇంకొకటి ఆలోచించి ఇంకొంచెం ముందుకెళ్ళి, కొన్ని ఇన్స్టిట్యూట్స్ మీరు ఖచ్చితంగా జెన్యున్గా నేను ఒక 10 ఇంటర్వ్యూలకు పంపిస్తాను, ఓకే, జెన్యున్గా నీకుదిగో ఈ కోర్సెస్ ఇవన్నీ ప్రొవైడ్ చేస్తాను, అండ్ ఈ కోర్స్ కంటెంట్, ఈ కంపెనీ డిస్క్రిప్షన్, జాబ్ డిస్క్రిప్షన్ ఎలా ఉంది, సో నీకు మాక్ ఇంటర్వ్యూస్ కానీ లేకపోతే రియల్ టైం ప్రాసెస్ కానీ ఇవన్నీ ప్రొవైడ్ చేస్తాను, ఎట్ ది సేమ్ టైం ఖచ్చితంగా నీకు ఒక 10 ఇంటర్వ్యూలు పంపిస్తాను, విచ్ ఇంక్లూడ్స్ మాక్ ఇంటర్వ్యూస్ అన్నీ కలిపైనా లేకపోతే ఎక్స్క్లూడ్ మాక్ ఇంటర్వ్యూ అయినా కానీ, ఓవరాల్గా నీకు ఎట్లీస్ట్ 5 to 7 ఇంటర్వ్యూస్కి మంచి కంపెనీస్లో జెన్యున్గా వాళ్ళ కంపెనీలో జాబ్స్ ఉన్నాయి, వాళ్ళ కంపెనీలో ఓపెనింగ్స్ ఉన్నాయి, దాంట్లో నేను నీకు ఇంటర్వ్యూస్ పంపిస్తాను. మీరు అడగాల్సింది ఏంటి అంటే, నాకు జాబ్ గ్యారంటీ ఉందా, ఓకే, ఒక ఇన్స్టిట్యూట్లో జాబ్ గ్యారంటీ అడగొద్దిగా, మీరు అడగాల్సింది ఏంటి అంటే, ఎన్ని ఇంటర్వ్యూస్కి అటెండ్ అవ్వడానికి నన్ను పంపిస్తాను. 5 ఇంటర్వ్యూస్ పంపిస్తారు జెన్యున్గా, ఫైన్, నేను 5లో ఏదో ఒకటి కొట్టుకోవడానికి ప్రయత్నం చేస్తాను, కరెక్ట్గా నాకు ఎలిజిబిలిటీ ఉన్నది చూసి పంపించండి. నాకు 10 ఇంటర్వ్యూస్ పంపిస్తారు, పంపించండి, 10 ఇంటర్వ్యూస్లో ఏదో ఒక జాబ్ నేను కొట్టుకుంటా, దానికి కష్టపడతా నేను. సో జాబ్ గ్యారంటీ ఇస్తారా, జనరలైజ్ చేసి చాలామంది స్టూడెంట్స్ కూడా ఇప్పుడు కూడా, సార్ జాబ్ గ్యారంటీ ఉంటుందా, వచ్చినాక గ్యారంటీ ఉండదు అసలు, దాని గురించి అసలు అడగాల్సిన అవసరమే లేదు. మీరు ఇప్పుడు ఎలా అడగాలంటే ఒక ఇన్స్టిట్యూట్ని, సార్ నాకు ఖచ్చితంగా ఒక 4-5 మంత్స్ టైంలో, ఇమీడియట్గా కాదు, 1 మంత్ 2 మంత్స్ కాదు, కోర్స్ అయిపోయే లోపల, కోర్స్ అయిపోయిన ఒక 2-3 మంత్స్ టైంలో అయినా నాకు 10 ఇంటర్వ్యూలు పెట్టిస్తారా సార్ అని మీరు అడగండి. జాబ్ గ్యారంటీ అడగద్దు, ఆ 10 ఇంటర్వ్యూలో ఒకటి కొట్టుకోవడానికి ప్రయత్నం చేయండి. కొన్ని ఇన్స్టిట్యూట్స్ అలా ఎవాల్వ్ అవుతున్నాయి ఇప్పుడు, ఎందుకంటే ఈ జాబ్ గ్యారంటీ, పే ఆఫ్టర్ ప్లేస్మెంట్ ఇది అంతా కూడా కరెక్ట్ కాదు, దట్ వేసేసుకో. ఇప్పుడు నేను రీసెర్చ్ చేస్తున్నాను, ఎంతవరకు ఇన్స్టిట్యూట్ నిజంగా పంపిస్తున్నాయి అనేది నేను కొంతమంది స్టూడెంట్స్తోనే మాట్లాడుతూ ఉన్నాను, అండ్ బెంగళూరులో కూడా మళ్ళీ ఒకసారి విజిట్ చేయాలని ఉంది. ఖచ్చితంగా దీని గురించి మన పర్సన్ అయితే దీని గురించి తిరుగుతూ ఉన్నాడు, జెన్యున్గా స్టూడెంట్లకు పర్సన్ పంపించాను. సో డెఫినెట్లీ ఇలాంటివి మీరు అడిగితే ఖచ్చితంగా నాకు 5 ఇంటర్వ్యూస్ పంపిస్తారా, 6 ఇంటర్వ్యూస్ పంపిస్తారా, లేకపోతే 3 ఇంటర్వ్యూస్ పంపిస్తారా, ఈ క్లారిటీ తెలుసుకోండి. జాబ్ గ్యారంటీ ఇక అడగద్దు, ఓకే, ఎవరిని కూడా జాబ్ గ్యారంటీ అడగద్దు, జాబ్ గ్యారంటీ ఎవరు ఇవ్వలేరు. ఇఫ్ ఎనీవన్ సేయింగ్ 100% పక్కా జాబ్ తిరిగేలేదంటే దట్ ఈస్ నాట్ కరెక్ట్. జాబ్ కోసం రెడీ చేస్తాను, ఇన్ని ఇంటర్వ్యూస్ ఇస్తాను, నువ్వు క్రాక్ చేసుకో, దిస్ ఈస్ ద రైట్ అప్రోచ్ టువర్డ్స్ ఇన్స్టిట్యూట్ ఆర్ టువర్డ్స్ యువర్ కెరియర్, ఓకే. ఆలోచించి ఇది ఒకసారి మనసులో పెట్టుకొని, ఇక నుంచి ఏ ఇన్స్టిట్యూట్ కూడా జాబ్ గ్యారెంటీ అడగద్దు, ఏ ఇన్స్టిట్యూట్ అయినా బస్ నాకు ఎన్ని ఇంటర్వ్యూలు పట్టిస్తావు అడగండి, ఓకే. థ్యాంక్ యూ, దిస్ ఇస్ రాస్ సరింగ్.